హాయ్ ఫ్రెండ్స్ అంబేద్కర్ గారి చరిత్రలో భాగంగా ఆంధ్రదేశానికి అంబేద్కర్ గారికి ఉన్న సంబంధ బాంధవ్యాల కోసం మనం మాట్లాడుకుందాం అంబేద్కర్ను గాఢంగా అభిమానించిన వారిలో తెలుగు ప్రజలను ముఖ్యంగా చెప్పుకోవాలి ఆంధ్రదేశంలోని దళిత వర్గాలకు ఆయన అత్యంత ఆత్మీయుడు కొద్దో గొప్పో చదువుకున్న వారంతా అంబేద్కర్ పట్ల భావంతో ఉండేవారు ఆయన ఉద్యమాలన్నింటికి మద్దతు ప్రకటిస్తూ ఉండడం ఆయా సమస్యలను చర్చి చర్చిస్తూ ఉండడం అప్పట్లో పరిపాటి అయింది కమ్యూనల్ అవార్డు విషయంలోను పూనా ప్యాక్ట్ విషయంలోను జరిగిన చర్చలు దేశవ్యాప్తంగా ప్రచారం పొంద పొందటం వల్లనూ అంబేద్కర్ రచించిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏ రూపీ ఎవల్యూషన్ ఆఫ్ పబ్లిక్ ఫినాన్స్ వంటి గ్రంథాలు కళాశాలలు విద్యార్థులకు ప పఠనీయంగా ఉండటం వలనను ఆంధ్రదేశంలోని విద్యార్థులు ఉద్యోగులు విద్యావంతులు అందరూ ఆయనను అభిమానించేవారు కళాశాల అధ్యాపకులు అంబేద్కర్ మేధాశక్తిని మెచ్చుకోవటం నిమ్నజాతుల విద్యార్థులకు అంబేద్కర్ పట్ల గౌరవం పెంచింది చాలామంది అంబేద్కర్కి ఉత్తరాలు రాస్తూ ఆయనతో పరిచయం పెంచుకున్నారు జాతి సంక్షేమానికి ఆయన సలహాలు కోరుతుండేవారు ఆ విధంగా ఏర్పడిన అనుయాయులంతా కలిసి ఎలాగైనా అంబేద్కర్ను ఆంధ్రదేశానికి రప్పించాలని ఆశపడ్డారు నందనారు హరి మీద ఆ కార్యగ్ర ఆ కార్యభారం పెట్టారు అంబేద్కర్ చాలా గంభీరమైన మనిషి సాధారణంగా ఎవరి మాట వినడు ఉత్తరాలకు జవాబులు రాయడు ఆహ్వానిస్తే వచ్చే మనిషి కాదు అలాంటి అంబేద్కర్ని హరి ఎలా ఒప్పించాడనేది ఒక కథ అంబేద్కర్ అప్పటికి వైస్రాయ్ కౌన్సిల్ లేబర్ మెంబర్గా ఉన్నాడు ఢిల్లీలో ఆయన నివాసం హరి అకౌంటెంట్ జనరల్ కార్య కార్యాలయంలో ఉద్యోగి దళితు దళితుల ప్రగతి కోసం కృషి చేస్తూ ఉండేవాడు జాతి వారికి వీలైనంతగా విద్యా సౌకర్యాలు కలిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపుతుండేవాడు అంబేద్కర్ని ఒప్పించి ఆంధ్రదేశం తీసుకురావడానికి ఆయన ఒక ఉపాయం చేశాడు ఒక ఒక సోమవారం సరాసరి ఢిల్లీలోని అంబేద్కర్ నివాస గృహానికి వెళ్ళిపోయాడు దర్వాన్ చూసేటట్టుగా సరాసరి వీధి వరండాలో ఉన్న అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి సాష్టాంగ దండ ప్రణామం చేసి వచ్చేశాడు అప్పుడు అంబేద్కర్ ఇంట్లో లేడు ఆయన సాయంత్రం కార్యాలయం నుంచి వచ్చి తన ఫోటోకు పూలమాలను వేసి ఉండటం గమనించాడు దర్వార్ను అడిగి విషయం తెలుసుకున్నాడు మళ్ళీ సోమవారం కూడా అలాగే జరిగింది ఇలాగే నాలుగు పర్యాయాలు జరిగేటప్పటికీ అంబేద్కర్లో కుతూహలం పెరిగింది ఐదో సోమవారం ఆయన ఇంట్లోనే ఉండి తన భక్తుణ్ణి పట్టుకున్నాడు చదువు చిత్తశుద్ధి ఉండటం వల్ల హరి ఆయనకు చేరువయ్యాడు అంబేద్కర్ అతనిని దక్షిణ భారతదేశానికి యుద్ధ ప్రచారకునిగా నెలకు ఐదు వందల రూపాయల వేతనం మీద నియమించాడు హరి కోరిక మీదనే ఆయన అధికార పర్యటన వేసుకొని ఆంధ్రదేశం సందర్శించాడు మరి హరి కోసం కొంచెంసేపు మాట్లాడుకుందాం హరి అసలు పేరు నల్లి నందియ వీరిది చించినాడ కాకినాడ శరణాలయం అధికారి చల్లా వెంకటరత్నం నాయుడు వీరి పేరు హరిశ్చంద్రుడిగా మార్చారు హరి కల్లు మానండోయ్ బాబు కల్లుమానండోయ్ వంటి ప్రచార గీతాలు రాశాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక రైలు ప్రమాదంలో మరణించాడు హరి అకాల మరణం అంబేద్కర్ను కలిసివేసింది పదమూడు తారీఖు పదవ నెల పంతొమ్మిది వందల నలభై ఆరున భూపతి తిరుపతి గారికి రాసిన లేఖలో అంబేద్కర్ ఈ విషయం ప్రస్తావించాడు అంతకుముందే తాను హరి ఉత్తరానికి జవాబు ఇచ్చానని బహుశా అది అతను చూసి ఉండకపోవచ్చునని రాశాడు హరి నిర్వహిస్తున్న బాధ్యతలు ఎవరికి అప్పగించాలి ఎవరంత సమర్థంగా చేయగలరు అంటూ తిరుపతి గారి సలహాలను అంబేద్కర్ అడిగారు భూపతి తిరుపతి గారు అంబేద్కర్ అనుయాయి అయిన భావజాలాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేశారు ఈ లేఖ ప్రతిపూట మనం ఇప్పటికీ చూడవచ్చు ఓకే ఆంధ్రదేశంలో ఆయన మొదట అనకాపల్లి వచ్చాడు అంబేద్కర్ గారు అంబేద్కర్ అనకాపల్లి వచ్చే నాటికి అక్కడ జొన్నల మోహన్ రావు గారు మార్కెటింగ్ కమిషనర్ ఆయనే ఏర్పాట్లన్నీ చేశారు అక్కడ వైశ్య సంఘం వారు యాభై వేల రూపాయల విరాళం సేకరించి అంబేద్కర్ ఘనంగా స్వాగతపు ఏర్పాట్లు చేశారు ఈ వైశ్య సంఘం వారు ఒక సంక్షేమ సంఘం రిజిస్టర్ చేసి ఏటా కొన్ని వినోద కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండేవారు ఆ ఏడాది అంబేద్కర్ రాక సందర్భంగా వారు తమ కార్యక్రమాలు మరింత ఆర్భాటంగా జరుపుకున్నారు అంబేద్కర్ రాక గురించి నగరంలో బాగా ప్రచారం జరిగింది చుట్టుప్రక్కల ఊల నుంచి కూడా జనం వచ్చారు నగరమంతా కొత్త అలంకరణలతో రంగురంగుల తోరణాలతో ముస్తాబైంది రాజులకు రాజు మహారాజు మాలరాజు వచ్చుచున్నాడు చూచుటకు రండి అమెరికా నిగ్రులకు బుకర్ వాషింగ్టన్ ఎటువంటి వాడో మన అస్పృశ్యులకు అంతకటే మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ వచ్చుచున్నాడు దర్శనం చేసుకోండు అసమాన షేమూషి దురంధరుడు ప్రతిభావంతుడు అనాథలకు ఆశాజ్యోతి వచ్చుచున్నాడు తరలిరెండు తనవి తీరాచూరుడు ఇత్యాదిగా రాసిన అట్టలు వీధులలో పెట్టారు కరపత్రాల నగరమంతా పంచారు ఎటు తిరిగినా కనిపించే విధంగా స్వాగతపత్రాలు రాసి వీధులలో గోడలు కంటించారు అంబేద్కర్ సెప్టెంబర్ ఇరవై ఏడున కలకత్తా మేలులో బయలుదేరి ఇరవై ఎనిమిది ఉదయం అనకాపల్లి వచ్చాడు రైలు కొంచెం ఆలస్యమైంది ఆయన అనకాపల్లిలో దిగేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది ఆ రోజు విదేశ విజయదశమి వాతావరణం మబ్బు పట్టి ఉంది స్టేషన్లో ఆయనకు అపూర్వమైన స్వాగతం లభించింది సరిగ్గా అదే సమయానికి వర్షం మొదలైంది ఆయన జ్వరం ఎవ్వరూ కదలలేదు అంబేద్కర్ తీసుకువెళ్ళడానికి ఇరవై నాలుగు ఎడ్లు కట్టిన పునరాధం ఏర్పాటు చేశారు అది ఎక్కి ఊరేగింపుగా రావాల్సిందని ఆహ్వాన సంఘం వారు కోరితే అంబేద్కర్ ఒప్పుకోలేదు పోలరథం ఎక్కే పల్లి పెళ్ళికొడుకునా నేను అన్నాడు ఏ విషయంలోనైనా సరే ఆయనను ఒప్పించడం కష్టం ఆహ్వాన సంఘాధ్యక్షుడు ఉప్పల సత్యనారాయణ గారిని పొలరథం మీద ఎక్కించి అంబేద్కర్ మామూలు కాలంలోనే ట్రావెలర్స్ బంగాళాకు బయలుదేరాడు నాలుగు ఫర్లాంగ్ల దూరం ఉన్న బంగ్లా చేరుకోవడానికి వారికి గంట సమయం పట్టిందంటే ఆ జన సందోహాన్ని ఊహించుకోవచ్చు సాయంత్రం నాలుగున్నర గంటలకు మున్సిపల్ పాఠశాల ఆవరణలో బహిరంగ సభ జరిగింది వైశ్య సంఘం వారు నిమ్నజాతుల సంఘాల వారు ప్రేమ సమాజం వారు సన్మాన పత్రాలు సమర్పించారు అంబేద్కర్ ఇంగ్లీష్లో ప్రసంగించారు జనల మోహన్ రావు గారు దానిని తెలుగులోకి అనువదించి చెప్పారు సమాన సభానంతరం అంబేద్కర్ వర్తకుల కార్యాలయాన్ని కొన్ని వాడలను సందర్శించాడు వైశ్య సంఘం వారి కార్యకలాపాలను మెచ్చుకున్నాడు దేశంలోని చాలా చోట్ల కంటే ఇక్కడ వారు చాలా మెరుగని సమాజాభివృద్ధి ఆశయంగా ఉన్న వారి కార్యక్రమాలు తనకు ఆనందం కలిగించాయని అన్నాడు ఆ మాటే అక్కడే విజ్ విజిటర్స్ బుక్లో రాశాడు రాత్రి ఏడు గంటలకు కారులో విశాఖపట్నం బయలుదేరడు అనకాపల్లి నుంచి విశాఖ వెళ్లే దారిలో సముద్ర జలాల పాయ ఒకటి ఉంది అప్పట్లో నావా ఫెర్రీల మీద ఆ పాయ తాటి అవతలి ఒడ్డుకు చేరవలసి ఉండేది కారులో నందనారు హరి అంబేద్కర్ ఆయన అధికార సిబ్బంది ఉన్నారు సముద్రం విషయం ఎవరికీ గుర్తులేదు కొంచెమైతే కారు సరాసరి వెళ్ళి సముద్రంలో పడేదే కారు లైట్లు నీళ్ల మీద పడి తలతల రాడటంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు లిప్త కాలంలో పెద్ద ప్రమాదం తప్పింది కారు వెనక్కి మళ్లింది ఫెర్రీల మీద పాయ దాటి అవతలకు చేరారు ఇరవై తొమ్మిదిన విశాఖపట్నంలో అంబేద్కర్ తన అధికార కార్యక్రమాలు చూసుకున్నాడు అక్కడ కూడా సభలో ఉపన్యసించాడు ఆ తర్వాత పాలకులు వెళ్ళాడు అక్కడి సభలో ఆయన ప్రసంగాన్ని జొన్నల్ మోహన్ రావు గారు తెలుగులో అనువదించి చెప్పారు ఆంధ్రదేశంలో అంబేద్కర్ ప్రసంగించిన సభలన్నింటికి జనం అసంఖ్యాకంగా వచ్చారు ఆయన చెప్పేది శ్రద్ధగా ఉన్నారు రాజకీయాధికారం పరిపాలనలో భాగం ఈ రెండూ లేనిదే నిమ్మజాతులు పైకి రాలేరని ఆ అధికారాల కోసం వారు పోరాడాలని ఆయన వారికి చెప్పాడు ఇరవై తొమ్మిది రాత్రి కూడా అంబేద్కర్ విశాఖలోనే ఆగాడు అక్కడ లేబర్ వ్యవహారాలు పోర్టు విషయాలు పరిశీలించాడు ఆ తర్వాత ఆయన మేలులో బయలుదేరి వెళ్ళినప్పుడు ప్రతి స్టేషన్లోనూ జనం ఆయనను చూడడానికి వచ్చారు ఏలూరు స్టేషన్లో ఆంధ్ర రాష్ట్ర ఆదిమాంద్ర సంఘాధ్యక్షులు శ్రీ రాయుడు గంగయ్య పశ్చిమ గోదావరి జిల్లా ఆదిమాంద్ర సంఘాధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల వెంకన్నగారులు అంబేద్కర్ని కలుసుకోవడానికి ప్రయత్నించారు వారికి అవకాశం రాలేదు ఇక్కడ శ్రీరాయుడు గంగయ్య గారిని ఆంధ్ర భీష్మ బిరుదాంకితులు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ముప్పైనా ఏలూరులో అంబేద్కర్కు సమర్పించవలసి ఉన్న స్వాగత పత్రాలు ప్రతులను ముందుగానే ఆయనకు అందచేయాలనుకున్న వారికి ఆశాభంగం కలిగింది అంతకుముందు వారు అంబేద్కర్కి ఉత్తరాలు రాస్తే ఆయన సమాధానం ఇవ్వలేదట ఆ కోపము ఈ కోపం వారినిచ్చి పరిచాయి దాంతో తమకు అంబేద్కర్ మీద విశ్వాసం లేదంటూ ఈ నాయకులు ప్రకటనలు చేశారు పంతొమ్ పంతొమ్మిది నలభై నాలుగు సంవత్సరం పదవ నెల రెండవ తారీఖున ఆంధ్రపత్రిక పత్రికలో ప్రకటనలు చేశారు అంబేద్కర్ ఆ పర్యటనలో కాకినాడ రామచంద్రాపురం గుడివాడ కొవ్వలి ఏలూరు నెల్లూరు పట్టణాలు సందర్శించాడు చాలా సభలలో మాట్లాడాడు పాము రామ్మూర్తి నందనారు హరి వారి వెంట ఉండి ఆయన ఇంగ్లీష్ ప్రసంగాలను తెలుగులో చెప్తుండేవాడు ఒకచోట తాను చెప్పిన భావం తెలుగు అను అనువాదంలో స్పష్టంగా రాకపోవడం గమనించి అంబేద్కర్ దారిని మళ్ళీ రెండవసారి చెప్పాడట కాకినాడలో షెడ్యూల్ తరగతి సంస్థలు కార్మిక వర్గాలు అంబేద్కర్ని సన్మానించాయి తూర్పుగోదావరి జిల్లాలో ఆయన చెప్పిన దారి గురించి ఆంధ్రపత్రిక ఇలా రాసింది తూర్పుగోదావరి జిల్లా బోర్డు వారి ఎదుట ఉపన్యాసిస్తూ అంబేద్కర్ గారు ఇట్లా చెప్పారు ఇండియా వీడిపోండి అనే ఆందోళన సాగించిన వారిని జైలులో ఉంచినందుకు నేను విచారపడటలేదు ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉండేటంత కాలం దేశంలో న్యాయ పరిపాలన జరుగుతూ ఉండాలి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఉన్న ప్రభుత్వం యొక్క అధికారం సాగుతూ ఉండాలి మనకు స్వరాజ్యం కావాలన్నా బ్రిటిష్ ప్రభుత్వం ఉండవాలన్నా అనేది మన ప్రస్తుత సమస్య కాదు మనకు బ్రిటిష్ గవర్నమెంట్ ఉండవలనా నాజీ గవర్నమెంట్ కానీ జపాన్ గవర్నమెంట్ కానీ రావాలన్నా అనేది మన ప్రస్తుత సమస్యగా ఉంది అని ఆంధ్రపత్రికలో పంతొమ్మిది నలభై నాలుగో సంవత్సరం తొమ్మిదవ నెల ముప్పైవ తారీఖున ప్రచురితమైంది దక్షిణ మండలానికి కాకినాడ రాజధానిగా హరిజనస్థాన్ ఏర్పాటు చేయాలన్న భావం అంబేద్కర్ మనసులో కదిలాడింది అయితే దానికి కార్యరూపం ఇవ్వటానికి ఆయన పెద్దగా ప్రయత్నించలేదు రామచంద్రపురంలో ఈలివాడపల్లి గారు అంబేద్కర్ పర్యటనకు బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు ఈ ఈలివాడపల్లి వారు రామచంద్రపురంలో హరిజన హాస్టల్ నడిపారట జిల్లా అంతటి నుంచి వచ్చిన మాలా మాదిగ యువకులు వాడపల్లి గారి ఆశ్రమంలో అంబేద్కర్ గారికి స్వాగతం పలికారు అక్కడ అంబేద్కర్ ఉపన్యాసాన్ని విని ముగ్ధుడైన బోయి భీమన్న బోయ్ భీమన్న ప్రముఖ కవి పాలేరు కూలిరాజు వీరి ప్రసిద్ధ నాటకాలు అంబేద్కర్ గారి ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ను తెలుగులో కులనిర్మాణంగా అనువాని అనువదించారు అంబేద్కరిజం అంబేద్కర్ సుప్రభాతం రాశారు భోయ్ బీమన్ అప్పటికప్పుడు ఆంగ్లంలో కవిత రాసి రామచంద్రపురంలోనే ప్రింట్ చేయించి ఫ్రేమ్ కట్టించి ఆ సాయంత్రం కాకినాడలో జరిగిన సభలో చదివారు పిఆర్ కాలేజీ క్వడ్రాంగిలో హాల్ సభ జరిగింది ఆ సభకు పాము రామూర్తి గారు అధ్యక్షుడు మరి పాము రామ్మూర్తి గారు తూర్పుగోదావరి జిల్లాలో మొదటి పట్టభద్రుడు రాష్ట్ర హరిజన హరిజన నాయకుల జీవిత చరిత్రను పంతొమ్మిది వందల ఆరులో రాశారు ఇప్పుడు భీమన్న పద్యాలు చదువుతాడు అని రామ్మూర్తి గారు ప్రకటించినప్పుడు భీమన్న స్టేజ్ పైకి వెళ్ళారు భీమన్న కద్దరు పంచే లాల్చి శాలువా పల్లెవాటు ధరించి ఉండటంతో అంబేద్కర్ ఈయనను చూసి హూ ఈజ్ హీ హూ ఈజ్ హీ అని త్వర త్వరగా రామ్మూర్తి గారిని అడిగారు హీఈ్ అవర్ మ్యాన్ హీఈజ్ అవర్ మ్యాన్ అంటూ రామూర్తి చెప్పారు వన్ మినిట్ ఒక్క నిమిషంలో ముగించాలి అంటూ అంబేద్కర్ పుస్తకం చదువుకోవడంలో నిమగ్నులయ్యారు అర నిమిషం చాలు పద్యాలు నాలుగే అంటూ భీమన్న పద్యాలు చదివారు మొదటి పద్యానికి అంబేద్కర్ కదిరారట రెండవ పద్యానికి తలెత్తి చూశారట మూడవ పద్యానికి తన చేతిలోని పుస్తకం మూసేశారట నాలుగు పద్యం అయ్యేసరికి చేయి చాపి భీమల చేతిలో ఫ్రేమ్ కట్టిన పద్య పత్రాన్ని అందుకొని కరచాలనం చేశారట అది గొప్ప అనుభూతిగా భీమని చెప్పుకున్నారు ఆ నాలుగు పద్యాలు కలకత్తా నుండి వెలువడే పీపుల్స్ హెరాల్డ్ పత్రికలో సంపాదకీయంగా ప్రకటింపబడినాయి రాత్రి బయ్యా పల్లయ్య సబ్ ఇన్స్పెక్టర్ గారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు తర్వాత రామచంద్రాపురం వెళ్ళారు ఆ పర్యటనలో జాదవ్ అంబేద్కర్ వెంట ఉన్నాడు అంబేద్కర్ గుడివాడ సభ గురించి నిమ్న జాత్యుద్ధరణ డాక్టర్ అంబేద్కర్ ప్రసంగం అనే శీర్షిక పెట్టి ఆంధ్రపతికి ఇలా రాసింది ఎప్పుడంటే పంతొమ్మిది నలభై నాలుగో సంవత్సరం నెల నాలుగో తారీఖున గుడివాడ అక్టోబర్ ఒకటి వైస్రాయ్ కార్యవర్గ కార్మిక శాఖ సభ్యుడు డాక్టర్ అంబేద్కర్ గారికి ఇక్కడ అనేక సంఘాల తరపున సన్మాన పత్రాలు సమర్పించబడినవి నిమ్నజాతి బాల బాలికల చదువుపై హిందువులు సహాయంపై ఆధారపడకూడదని స్వయం సహాయం పైననే ఆధారపడాలని అంబేద్కర్ గారు సలహా ఇచ్చారు బంజర్ భూములను నిమ్నజాతులకు ఇప్పించే విషయమై ఒక ప్లాన్ను తయారు చేస్తున్నారని కూడా అన్నారు ఇందుకు గాను ఆల్ ఇండియా సెటిల్మెంట్ కమిషన్ స్థాపిస్తారట అస్పృశ్యల సహాయార్థం ఈ సంస్థల ద్వారా ప్రభుత్వం ఏటా ఐదు కోట్ల రూపాయలు వెచ్చిస్తుందట ఏలూరులో పశ్చిమ గోదావరి మండల దళిత జాతుల సమాఖ్యవారు జిల్లా బోర్డు వారు ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ వారు క్రైస్తవ సంఘం వారు అనేక మంది అంబేద్కర్కు ఘన స్వాగతం ఇచ్చారు రైల్వే స్టేషన్ నుంచి సమావేశ స్థలానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు వారి ఏర్పాట్లు క్రమశిక్షణ బాణాకర్రాలు చేతపట్టుకొని బారులు తీరి నిలిచిన కార్యకర్త ముఖాలలో తాండవిస్తున్న ధైర్య సాహసాలు అంబేద్కర్ని ముగ్ధున్ని చేశాయి అటువంటి కార్యకర్తలు కనుక ఉంటే అచ్చిన కాలంలోనే సు వ్యవస్థితంగా చేయగలనని ఆయన అన్నాడు కాంగ్రెస్ గురించి గాంధీ గురించి మాట్లాడుతూ ఇన్నేళ్ళు స్వతంత్రోద్యమ పోరాటం తర్వాత గమ్యం చేరువైన తరుణంలో దేశం రెండు ముక్కలవుతుందని వారెన్నడూ ఆలోచించి ఉండరు దేశ పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవటమే దీనికి కారణం గాంధీకి దూరదృష్టి తక్కువ దేశ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయలేకపోవటం ఆయన బలహీనత అన్నాడు రక్తం దారపోస్తే కానీ హక్కులు పొందలేరని అంబేద్కర్ ఏలూరులోనూ కొవ్వలిలోనే చెప్పాడు దీని గురించి మీ హక్కులను సంపాదించుకున్న నిమిత్తం మీరెన్నడైనా రక్తము దారపోయటం గురించి ఆలోచించినారా రక్తము బల హక్కులను పొందగలమని మీరు ఎవరైనా విశ్వసించుచున్నారా వాదన వలన కార్యసాధన కనివాడు బలము ఉపయోగించబడునని మీరు స్పష్టంగా తెలుపగలిగిన నాడే మీ హక్కులు పొందగలగదరు అని ఏలూరులో నేటి ఉదయం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభ డాక్టర్ అంబేద్కర్ గారి షెడ్యూల్ కాస్ట్ వారికి హితవసంగిరి ఏడెనిమిది వేల మంది హరిజనులు అన్ని ప్రాంతం నుండి హాజరయ్యి సభకు శ్రీ కుసుమ వెంకటరామయ్య గారు అధ్యక్షత వహించిరి అని ఆంధ్రపత్రిక రాసింది అంబేద్కర్ రాజమండ్రి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతపత్రం సమర్పించాలని మున్సిపల్ సంఘ సభ్యులు చాలామంది అనుకున్నారు కొందరికి అది ఇష్టం లేదు ఆ తీర్మానం చేసే రోజున ఇరవై మూడవ తారీఖు తొమ్మిది వేల పంతొమ్మిది నలభై నాలుగున వారు సభ సభకు హాజరు కాలేదు ఆయన ఆ తీర్మానాన్ని ఆమోదించారు అంబేద్కర్ రాజమండ్రిలో ఘనస్వాగతం లభించింది పౌర సన్మానం జరిగింది రాజమండ్రి కాస్మోపాలిటన్ క్లబ్లో కూడా ఆయన ప్రసంగించారు కావురి పట్టాభిరామయ్య కుసుమ గారులు వేరే ఒక సన్మాన పత్రం తయారు చేసి ఆయనకు అందచేశారు కుసుమ ధర్మన్నగారు ఒక కవి న్యాయవాదులు డాక్టర్ల ఉపాధ్యాయులు ఎందరో ఆ సభకు హాజరైనారు అంబేద్కర్ నెల్లూరు వచ్చినప్పుడు స్టేషన్లో వందలాది మంది కార్యకర్తలు ఆయనకు స్వాగతం చెప్పారు అక్కడ దళిత జాతుల వారు ఎంతో ఆవేదనతో తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు అవన్నీ విని అంబేద్కర్ హిందువుల నాయకుడు గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఆయనకు లక్షా లక్షాధికారులు కోటేశ్వరాలు స్వాగతం ఇచ్చి విరాళాలు సేకరించి పెడతాడు మహమ్మదీ నాయకుడు జిన్నా ఎక్కడికి వెళ్ళినా మహమదీయులు ఆయనను సందర్శించి ధనరాశులు కుమ్మరిస్తారు నేను ఎక్కడికి వెళ్ళినా తినడానికి తిండి కట్టుకోవడానికి పట్ట నిలువినడం నా ప్రజలు నేను వారి కష్టాలు పరిష్కరిస్తారన్న నమ్మకంతో ఎదురు చూస్తుంటారు అని ఎంతో దుఃఖంతో చెప్పాడు పీడిత జనుల ఆశాకిరణంగా మెలిగాడు ఆయన అంబేద్కర్ ఆంధ్రదేశంలో పర్యటించే నాటికి రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా సాగుతున్నది భారతదేశంలో గాంధీ జిన్నా చర్చలు జరుగుతున్నవి వారి లేఖలు పత్రికలలో ప్రచురితమై గొప్ప సంచలనం రేపాయి గాంధీ జిన్నా చర్చలను ఆమె జరిగిన వాతావరణాన్ని అంబేద్కర్ విమర్శించాడు దేశ రాజకీయ సాంఘిక సమస్యలను పరిష్కరించే ఈ చర్చలు రహస్యంగా జరగటం ఈ సమస్యను వారేవరూ తమ వ్యక్తిగత సమస్యలే పరిగణించడం వాంఛనీయం కాదని సమస్య తీవ్రతను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అన్నాడు అల్పసంఖ్యాక వర్గాలన్నిటికీ సమాయనమైన హక్కులు ఉండాలి కానీ మహమ్మదీలకు ప్రత్యేకంగా ఎక్కువ ఉండరాదు అని అన్నాడు గాంధీని విమర్శించడంలో జిన్నా అంబేద్కర్లు ఏకీభవించిన పాకిస్తాన్ విషయంలో జిన్నాను అంబేద్కర్ అసి నిశ్చితంగా అతి నిశ్చితంగా విమర్శించాడు ఆంధ్రపదేశ్ పర్యటన అనంతరం అక్టోబర్ నాలుగున బొంబాయి చేరుకొని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇండియా పాకిస్తాన్ సమస్యపై ఒక పెద్ద ప్రకటన ఇచ్చాడు అల్పసంఖ్యాక వర్గాల ఇష్ట ఇష్టాలతోనే జనాభా మార్పిడి రాష్ట్రాల ఏర్పాటు జరగాలన్నాడు పాకిస్తాన్లో లక్షలాది హరిజనులను సంప్రదించకుండా పాకిస్తాన్ గురించి జిన్నా గాంధీతో రాయబారాలు సాగించడం తప్పు అని జిన్నాను విమర్శించాడు ముస్లిం పద నిర్వచనానికి వారు తన పుస్తకాన్ని థాట్స్ అండ్ పాకిస్తాన్ ప్రామాణికంగా గ్రహించినందుకు అంబేద్కర్ గొప్పగా సంతోషించటం కానీ జిన్నా పట్ల ఆదరం కనబరచడం కానీ చేయలేదు ఈ విషయంలో ఆంధ్రపత్రిక ఇలా రాసింది ముస్లిము పద నిర్వచనానికి తన పుస్తకం ఎత్తి చూపినందుకు జిన్నాకు అంబేద్కర్ ఏమీ కృతజ్ఞత చూపలేదు సరికదా జిన్నా చాలా మూర్ఖపు పట్టుదల కలవాడని అహంకారం కలవాడని అనెను ఆంధ్రదేశ సంచారంలో హరి హరిజన స్థానం మూడో జాతిని గురించి ప్రచారం చేసిన అంబేద్కర్ గురించి జిన్న తన ప్రకటనలో ఒక్క మొక్క చెప్పలేదు డాక్టర్ అంబేద్కర్ గారు నాతో ప్రసంగించినప్పుడు ఆంధ్రదేశంలో హరిజనులు ఉన్నత జాతుల వారు తనకు చూపిన ఆదరాభిమానాలకు సంతసం తెలిపిరి అప్పట్లో దేశంలో కస్తూర్బా నిధి యుద్ధ నిధి వంటి యుద్ధ నిధి వంటి నిధులు సేకరణ జరుగుతుండేది కస్తూర్బా నిధికి దేశం మొత్తం మీద చాలా డబ్బు ప్రోగు చేసి గ్రామీణ స్త్రీల అభివృద్ధికి ఖర్చు చేశారు యుద్ధనిధి పేరిట బ్రిటిష్ వారి కోసం అధికారులు చాలా పెద్ద మొత్తంలో విరారాలు సేకరించేవారు అగ్రాపురవాసులు ఉత్తరప్రదేశ్ గవర్నర్ సర్ మ్యారీస్ హాలట్ గారిని తులాభారం తూచి ఆయన ఎత్తు బంగారు కడ్డీలు ఆయనకు బహుకరించారు ఆ బంగారం బరువు పదకొండు పౌన్ల ముప్పై ఆరు తులాలు అప్పట్లో దాని విలువ ఐదు లక్షల ఇరవై ఆరు వేల ముప్పై ఒక రూపాయలు నాలుగు అనాలు దీనితో పాటే ఇరవై రెండు లక్షల రెండు వందల తొంభై రూపాయల యుద్ధ నిధి విరాళం కూడా ఆయన అందుకున్నాడు ఇలాంటివి దేశవ్యాప్తంగా జరిగాయి ఇవన్నీ చూసి నిమ్నజాతుల సమాఖ్య వారు తమ వారి సంక్షేమ కార్యక్రమాల కోసం అంబేద్కర్ నిధిని వసూలు చేయడం మొదలుపెట్టారు అంబేద్కర్ ప్రసంగించిన సభలో తరచు ఇలాంటి విరాళాలు పోగయ్యవి అలా కాక సంస్థాన పాలన వివిధ సందర్భాలలో చేసే దాన ధర్మాలలో ఈ నిధులకు కూడా కొంత ఇస్తుండేవారు చెముడి ఎస్టేట్ వారు దసరా దర్బార్ సందర్భంలో జార్జ్ క్లబ్ వారికి రెండు వేల రూపాయలు కస్తూర్బాయ్ నిధికి నూట పదహారులు అంబేద్కర్ నిధికి రెండు వందల యాభై శారదా గ్రంథాలయానికి మూడు వందలు ఇచ్చారు అంబేద్కర్ తలపెట్టిన ఉద్యమానికి ఆంధ్రదేశంలో ఎన్నడూ సహకారం లభిస్తూనే ఉండేదనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలన్నింటిలోనూ ఆంధ్ర సోదరులు పాల్గొని గణనీయమైన పాత్ర వహించారు దేశంలో అన్ని చోట్ల జరుగుతున్నట్లే ఆంధ్రదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతుల వారు కొందరు అంబేద్కర్ని విమర్శిస్తుండేవారు ఆంధ్రదేశంలోనూ మద్రాసులోనూ ఆయన చేసిన ప్రసంగాలు చాలామందికి నచ్చలేదు అనకాపల్లలో సాకేటి కురువులు ఒక ఖండన పత్రాన్ని అచ్చువేయించి అంబేద్కర్ ఉపన్యాసం జరుగుతున్న సభలోనే పంచారు దేశం అంతటిలో వలనే ఆంధ్రదేశంలోనూ అంబేద్కర్ ఇచ్చిన ఉత్సాహం ఉత్తేజం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లింది తూర్పుగోదావరి జిల్లా ఆదిమాంధ్ర మహాసభ అప్పట్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో పొలాల్లో పనిచేసుకుంటూ కామాంధుల పశువులను కాస్తూ ఉండే పిల్లలను చేరదీసి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని పాఠశాలలో చేర్చడం ప్రజలకు ఉత్తేజం కలిగించే సభలు సమావేశాలు నిర్వహించడం ఈ సంస్థ సభ్యులు చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని బాలబాలికలకు విద్యావసత సౌకర్యాలు ఏర్పరచడం వీరిలో ముఖ్యమైనది పాము రామ్మూర్తి వాడపల్లి గొల్లపల్లి గణిరాజు ఉండ్రు సుబ్బారావ్ గొల్ల చంద్రయ్య ప్రభుత్వలు ఈ సంస్థలో చురుకుగా పనిచేసేవారు మరి గొల్లచంద్రయ్య రాజోరలో హరిజన బాలబాలికలకు వసతి గృహాలను నడిపారు ఈ సభ వీరిని సంఘోద్ధారక బిరుదుతో సత్కరించింది వీరు ఈ గ్రంథ రచయిత్రికి మాతామహలు ఒకసారి పొన్నమండలో జరిగిన ఈ సంస్థ సమావేశాలకు కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు వచ్చి ఉపన్యసించారట పాము రామూర్తి గారు అంబేద్కర్ ఉద్యమాన్ని ప్రచారం చేస్తూ ఇంగ్లీష్లోను తెలుగులోనూ చాలా రచనలు చేశారు ఒంట్రు సుబ్బారావు గారు హరిజన పత్రిక నడిపి దళితులను ఉత్తేజపరిచారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈ పత్రిక కార్యస్థలం పొన్నమండ ముద్రణ పని రాజులలో జరిగేది కుసుమ ధర్మన్న కవి గారు పత్రిక నడిపారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో వీరి పత్రికకు పిఎస్ వెంకట్రావు హైదరాబాద్ సంస్థానం ఆర్థిక సహాయం సమకూర్చేవారు ధర్మల కవి రచించిన నిమ్నజాతి ముక్తి తరంగని పంతొమ్మిది ఇరవై ఒకటిలో హరిజన శతకం ప్రసిద్ధమైనది టిఎస్ సుబ్బయ్య గారి పంచమ సోదరులకు ఒక విజ్ఞప్తి పద్య రచన పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలోనే జరిగింది కోలీ బేనయ్య గారి పంచములనగా ఎవరు వచన గ్రంథం ఇది పంతొమ్మిది ఇరవై ఒకటిలో జరిగేవి రచనలు అప్పటికే కొన్ని వచ్చాయి అంటరానితనం పాటించడం మహా పాపమని గుంటూరు మండల గ్రంథాలయ సంఘం ఒక కరపత్రం ప్రచురించింది పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో కులభేద పరీక్ష కులము తెగ అంటూ ఎంఆర్బిబి సొసైటీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులోనే ఈ కులతత్వాన్ని ఖండించడం గమనించదగిన విషయం మోహన్ రావు గారు అన్టబుల్స్ లెటర్ టు సప్రూ కమిటీ అని ఒకటి పంతొమ్మిది నలభై మూడులో రాజ్యాంగ రచన ప్రణాళిక గురించి బివేర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒకటి పంతొమ్మిది నలభై ఐదులో రెండు చిన్న పుస్తకాలు ఇంగ్లీష్లో రాసి ప్రకటించారు ఈ రచనలను వాడపల్లి గారి పేరు మీదే ప్రచురించారు సప్రూ కమిటీకి రాసిన లేఖలో హిందూ శబ్ద నిర్వచనం గురించి చర్చించారు హిందూ శబ్దం మతపరమైనది కాదని ఇది మొదటి మేరుతంత్ర అనే గ్రంథంలో వాడబడిందని చెప్పారు భారతదేశంలోని ప్రజలను మహమ్మదీయుల నుంచి చేసి చెప్పడానికే ఈ పదం వాడారని చెప్పారు హిందూ పదాల గురించి పండితుల మధ్య చర్చలు జరిగాయి కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వంటి పండితులు ఈ పదాని గురించి చర్చించారు బివేర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చిత్తు చిత్తుప్రతిని అంబేద్కర్ చూసి దానిని అచ్చి వేయించవలసిందిగా ప్రోత్సహించారు అప్పట్లో ముఖ్యంగా నాగపూర్ సమావేశాలలో ఈ రచన చాలామందిని ఆకర్షించింది